కర్కాటక రాశి వారికి ఈ ప్లవనామ సంవత్సరం ఎలా ఉంటుంది? కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థికంగా ఇతరుల కోసం అప్పు చేసి మరీ ఇతరులకు ఇవ్వడం అనేది, దానివల్ల కొంత వీళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడడం అనేది కూడా కొంత ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా సంఘంలో దాత మంచివాళ్ళు అనే పేరు సంపాదించడానికి అవకాశం ఉంది. కానీ పెట్టే ఖర్చులలో సద్భావనతో పెట్టడం బట్టి ఫలితాలు పుణ్యబలం పెరుగుతుంది. కానీ పెట్టేటప్పుడు దాని మీద వ్యతిరేక భావనతో పెట్టడం బట్టి కొంత అసంతృప్తి లాంటివి వాటి వల్ల వచ్చే పుణ్యబలం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే గురుడు అనేది మంచి ఖర్చులనే సూచిస్తుంది కాబట్టి ఆ మంచి ఖర్చుల విషయంలో మనం వ్యతిరేక భావనలతో ఉంటే రావాల్సిన ఫలితాన్ని మనం పొందలేము. అలాగే వీళ్ళ మాట బాగుంటుంది, సత్ప్రవర్తన బాగుంటుంది, పనులన్నీ సకాలంలో చేయడానికి అన్ని విధాల శ్రమ పడుతూ ఉంటారు. అలాగే కానీ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి అవసరమైన వాళ్ళు అంటే తోబుట్టువులు కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కానీ జన సహకారం అనేది బాగా తక్కువగా ఉంటుంది. అలాగే ఎవరినైనా సహకరించి సహాయం చేసినా కూడా పూర్తిగా చేయకుండా వాళ్ళ మధ్యలో ఆపడం వల్ల వీళ్ళు కొంత ఇబ్బందికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఎవరి మీద ఆధారపడకుండా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకున్నట్లయితే వీళ్ళు మనశ్శాంతిగా ఉండే అవకాశం అనేది మొదటిగా కనబడుతుంది. అలాగే సాంఘికంగా పలుకుబడి పెరగడం, వ్యక్తులతో స్నేహ సంబంధాలు, వృత్తిపరంగా అభివృద్ధి, అలాగే ఆధ్యాత్మిక చింతన పెరగడం అనేది యోగా మెడిటేషన్ లాంటివి చేసుకుని దాంట్లో ముందుకు వెళ్ళి ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి, పనులలో ఆలస్యం ఉన్నా కూడా వీళ్ళకి గుర్తింపు గౌరవం అనేది తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఏదైనా స్థిరాస్తులు కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాల్లో కూడా వీలైనంతవరకు బాగుంటుంది. కానీ ప్రయాణాలు అవన్నీ కూడా చక్కగానే కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మంత్రోపాసన, గణేశుడి మంత్రోపాసన వీళ్ళకి అన్ని విధాలా మంచి ఫలితాలను ఇస్తుంది.